ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్న వైరస్ నిపా వైరస్. దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. నిపా వైరస్ ఈ మధ్యకాలంలో కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న ఈ కొత్త వ్యాధి ఇప్పటికే 16 మందిని పొట్టన పెట్టుకుంది. నిజానికి 1998-99లోనే మలేషియా సింగపూర్లలో ఈ వైరస్ బారిన పడి 100 మంది చనిపోయారు. ఇది పారామిక్సో విరిడే జాతికి చెందిన వైరస్. 1999లోనే దీనిని గుర్తించినట్లు అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి వెల్లడించింది. ఇండియాలోనూ గతంలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. బంగ్లాదేశ్లో అయితే ప్రతి ఏటా కనిపిస్తూనే ఉంటుందని సిడిసి తెలిపింది. ఈ వైరస్ కారణంగా మెదడు శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. 1999లో పశువులకు దగ్గరగా ఉండే రైతుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆ సమయంలో మొత్తం 265 మందికి ఈ వైరస్ సోకగా 40% మంది వ్యాధి ముదరడంతో చనిపోయారు. అప్పట్లో వ్యాధి సోకకుండా 10 లక్షల పందులను చంపేశారు. ఈ వైరస్ను మొదటగా మలేషియాలో గుర్తించారు. అక్కడి సుంగాయ్ నిపా అనే గ్రామంలో మొదటగా ఈ వైరస్ కనిపించడంతో దానికి నిపా అనే పేరు పెట్టారు. పందుల తర్వాతి కాలంలో కొన్ని జాతుల గబ్బిలాల ద్వారా ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. మలేషియా నుండి 2001లో ఈ వైరస్ మెల్లగా బంగ్లాదేశ్కు పాకింది. ఆ తర్వాత ఇండియాలోని సిలిగురిలో కూడా వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకుతున్నట్లు గుర్తించారు. 7 నుండి 14 రోజులకి ముదిరిన ఈ నిపా వైరస్ కారణంగా శరీరంలో చాలా వేగంగా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మెదడులో వాపు మొదలవుతుంది. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు మరికొన్ని లక్షణాలు కూడా గుర్తించారు. జ్వరం, సడన్గా శ్వాస ఆగిపోవడం, లో బీపీతో ఈ పేషెంట్లను వెంటిలేటర్లపై ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ఈ వైరస్ సోకిన వారికి ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. అయితే ఆస్ట్రేలియాలో గుర్రాలకు హెండ్రా అనే వైరస్ సోకినప్పుడు ఇచ్చే చికిత్సనే ఈ నిపాకు కూడా ప్రస్తుతం ఇస్తున్నారు. ఈ నిపా వైరస్ ఓ జునోటిక్ వైరస్, అంటే ఇది మనుషులకు గాలి ద్వారా లేక లాలాజలం ద్వారా సోకుతుంది. అయితే ఇది గాలి ద్వారా సోకేది కాదని గబ్బిలాలను తాకటం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.